కరోనా వైరస్ నివారణ చర్యలు హెల్త్ నాడు నేడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేసిన సిబ్బందికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే వేసే సమర్థత ఉందని నిరూపించాలని పేర్కొన్నారు. పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ సాధ్యమైందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ద ప్రాతిపదికన జరపాలని, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బిల్డింగ్, నాన్ బిల్డింగ్ సర్వీసులపై అధికారులు సీఎం జగన్ కు అధ్యయన వివరాలు తెలియజేశారు. ఆసుపత్రుల ఆవరణ కూడా అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, ఆసుపత్రుల నిర్వహణపై ఎస్ఓపీలను రూపొందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పోటీ పడాలని, ఎక్కడా ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆసుపత్రుల ఎమర్జెన్సీ ప్లాన్ కూడా సమర్థవంతంగా ఉండాలని, కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రోటోకాల్స్ పై అధ్యయనం చేయాలన్నారు. అన్ని అంశాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డును సాధించింది. గతంలో ఒకే రోజు 6.32 లక్షల డోసులు టీకాలు వేసి దేశంలోనే రికార్డు సృష్టించగా, ఆదివారం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ అంచనాలకు అందరి రీతిలో విజయవంతమైంది. తాజాగా ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేశారు. దీంతో ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో టీకాలు ఇవ్వడంతో ఏపీ తన రికార్డును తానే అధిగమించింది. 10 లక్షల వ్యాక్సిన్ మందికి ఒకే రోజు వ్యాక్సిన్ వేసి ఇది మా కెపాసిటీ అని చెప్పి దేశానికి చూపించగలిగాం అధ్యక్ష. 10 లక్షల వ్యాక్సిన్ పైన మేము వ్యాక్సినేషన్ ఒక్క రోజులో వేసే కెపాసిటీ మాకుంది. 10 లక్షల వ్యాక్సిన్ కూడా మేము వేయగలుగుతాము.